హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు డిఎవ్ఎస్ అండ్ కలెక్షన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉందండి. దాన్ని మేము ఎలా క్లీన్ చేస్తాము, వాటికి ఏ మెడిసిన్ వేస్తాము, ఎలాంటి ఫుడ్ ఇస్తాము, సో అదంతా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో చూస్తున్నా కదా, మా అక్వేరియం కొంచెం డర్టీగా ఉంది కదా. ఎవ్రీ మంత్ క్లీన్ చేసినా కూడా కొంచెం ఇలాగ డర్టీ అవుతూ ఉంటుందండి. దాని వేస్ట్ అదంతా ఉంటుంది కదా ఫిషెస్వి. సో ముందుగా మనము ఆక్సిజన్ పైపుని తీసేసుకోవాలి. సో ఆక్సిజన్ పైపు, వాటికి పెట్టే లైట్ని కూడా తీసేసుకోవాలండి. సో ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేది మా డాడీ అన్నమాట. సో ఆయన చేస్తుంటే మీకు వీడియో తీశాను, మీకు షేర్ చేసుకుందామని. సో పైన ఉన్న డోమ్ని కూడా తీసేయాలండి. సో చూస్తున్నారు కదా వాటర్ ఎంత డర్టీగా ఉన్నాయో. ఇప్పుడు మనం లోపల పెట్టే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి బయటికి తీసేసి. మేము ఈ టూ ప్లాంట్స్ని పెడుతూ ఉంటాము ఆర్టిఫిషియల్వి. ఒక టాయ్ కూడా ఉందండి లోపల. సో ఈ టాయ్ని కూడా మనము క్లీన్ చేసుకోవాలన్నమాట. వీటిని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మా ఫాదర్ వచ్చేసి ఫిషెస్ని సపరేట్గా ఒక బకెట్లోకి బోర్ వాటర్ అనేది ఫిల్అప్ చేసి వాటిని దానిలో వేసేయాలండి, ఫ్రెష్ బోర్ వాటరు. మీరు అనుకోవచ్చు ఈ వాటర్ ఇంత డర్టీగా ఉన్నాయని. సో క్లీన్ చేసే ముందు ఫిషెస్ అన్నీ కొంచెం అటు ఇటుగా వెళ్తూ ఉంటాయండి, అందుకే డర్టీగా అయిపోతాయి అన్నమాట వాటరు. మేము ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తామన్నమాట ఈ ట్యాంక్ని. ఈ ట్యాంక్ని క్లీన్ చేయాలంటే మినిమం 4 అవర్స్ పడుతుందండి. సో ఫిషెస్ పెద్దవి కాబట్టి వాటర్ అనేది ఈజీగా చేంజ్ అవుతూ ఉంటాయి కలరు. సో వాటి వేస్ట్ అంతా దాంట్లో ఉంటాయి కాబట్టి. సో ఫిషెస్ అన్నీ మేము ఒక బకెట్లో వాటర్ ఫిల్ చేసి దానిలో వేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వేసే వాటర్ మాత్రం ఫ్రెష్ వాటర్ అండి, బోర్ వాటర్ వేసుకోవాలి. మా దగ్గర పెద్ద ఫిషెస్ అండి ఇవి, చాలా చిన్న ఫిషెస్ అయితే మాత్రం కాదు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయి, రియల్గా చూస్తే ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంటుంది ఫిష్. ఇవి మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టము. సో మేము ఇవి చిన్నప్పుడుగా తెచ్చుకుంటే అవి పెద్ద అయిపోయినాయండి, ఇంకా అవే ఉంచేసుకున్నాం మేము. క్లీన్ చేయడం కూడా చాలా కష్టం అన్నమాట ఈ ఫిషెస్. చూస్తున్నారు కదా చెరువుల్లో వాటిలో చూస్తున్నంత ఫిషెస్గా ఉంటాయి కదా ఇవి, చాలా పెద్ద ఫిషెస్ అండి. ఇలా ఫిషెస్ అన్నీ తీసేశాక మనం ఇంకా వాటర్ని కూడా తోడేయాలండి, వేస్ట్ వాటర్ని అంతా. అలాగే కింద రాళ్ళు ఉంటాయి కదండి, స్టోన్స్, కలర్ఫుల్ స్టోన్స్ వేస్తాం కదా అక్వేరియంలో, అవి కూడా తీసేసుకోవాలి ఒక బకెట్లోకి. వీటిని క్లీన్గా వాష్ చేసుకోవాలండి. సో మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టేసి క్లీన్గా వాష్ చేసుకోవాలి. సో రాళ్ళ మీద ఏమైనా డస్ట్ పాచి పట్టున్నవన్నీ తీసేయాలన్నమాట. ఇలా క్లీన్గా చేసుకోవాలండి, అందుకే టైం పడుతుంది. ఈ అక్వేరియం కడగాలంటే 4 అవర్స్ దాకా పడుతుంది. మేము వీకెండ్స్లో అలా ప్లాన్ చేస్తూ ఉంటాము వీటిని కడగడానికి. సో చూస్తున్నారు కదా, ఈ స్టోన్స్ అన్నింటినీ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 3 to 4 టైమ్స్ వరకు ఫ్రెష్ వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాన్ని సైడ్కి పెట్టేసుకుందాము. ఇక్కడ మా ఫాదర్ ఒక స్క్రాచ్ ప్యాడ్ తీసేసుకొని, దానికి మీ దగ్గర సర్ఫ్ ఉంటే సర్ఫ్, లేకపోతే మేము లైట్గా ఎక్కువ కాకుండా లైట్గా హార్పిక్ని యూజ్ చేస్తామండి. ఈ స్టెయిన్స్ అనేవి పోతాయి అన్నమాట. సో ఇది బాగా పాచి పట్టు ఉంటాయి కదా, మీరు ఎవ్రీ మంత్ క్లీన్ చేస్తే ఇలానే పడుతూ ఉంటుందండి వాటరు, పాచి పడుతుంది. సో దాన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మా ఫాదర్ స్క్రాచ్ ప్యాడ్తో క్లీన్ చేసేస్తున్నారు, చాలా క్లీన్గా వచ్చేస్తుందండి. ఎక్కువగా కాకుండా లైట్గా హార్పిక్ వేసి క్లీన్ చేయాలి, ఎక్కువ వేసినా కూడా ఫిషెస్కి ప్రాబ్లం వస్తుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా క్లీన్ చేసేయాలన్నమాట. మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలండి, సర్ఫ్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్గా చేసుకోవాలండి ట్యాంక్ని, ఎలాంటి స్టెయిన్స్ లేకుండా, మరకలు లేకుండా. సో ఈ ట్యాంక్ చాలా పెద్దదన్నమాట, నాకు తెలిసి 80 లీటర్స్ to 100 లీటర్స్ వరకు వాటర్ పడుతుందండి దీనిలో. 4 to 5 బబుల్స్ వాటర్ వరకు పడుతుందని అనుకుంటున్నాను, కరెక్ట్గా తెలీదు. ట్యాంక్ మాత్రం చాలా పెద్దదండి, మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది, రియల్గా చూస్తే చాలా పెద్దగా ఉంటుంది ట్యాంకు. సో ఫిషెస్ పెద్దవి కాబట్టి ట్యాంక్ కూడా పెద్దది తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు లాస్ట్లో మిగిలిన వాటర్ని ఈ విధంగా స్పాంజ్తో మనం తీసేయాలండి, ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేకుండా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక క్లాత్తో మనము ఈ అక్వేరియం మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి డస్ట్ ఉండకూడదండి. ఇప్పుడు మనం దీనిలోకి వాటర్ ఫిల్ చేయాలన్నమాట.
ఇప్పుడు మనం దీనిలోకి వాటర్ ఫిల్ చేయాలి. ఈ వాటర్ అనేది ఓన్లీ బోర్ వాటరే ఫిల్ చేయాలండి, నార్మల్ వాటర్ ఫిల్ చేయకూడదు. కొంచెం సాల్టీగా ఉండాలన్నమాట వాటరు. సో చాలా బకెట్స్ పడతాయండి దీనిలో, చాలా పెద్ద ట్యాంక్ అని చెప్పాను కదా. ఇలా మొత్తం వాటర్ అనేది ఫిల్ చేసేసాక నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అని చెప్పాను కదా ఇందాక, వాటర్ని ప్లేస్ చేస్తున్నారు మా డాడీ. ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా మీకు అక్వేరియం స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇవి పెడితే కొంచెం మంచి లుక్ వస్తుందన్నమాట అక్వేరియము. ఇది వచ్చేసి ఒక టాయ్ ఉందని చెప్పాను కదా, దాన్ని కూడా ప్లేస్ చేస్తున్నారు. ఈ ప్లాంట్స్లో రకరకాలు ఉంటాయండి, అక్వేరియం షాప్స్లో అమ్ముతూ ఉంటారు. కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మేము స్టోన్స్ వేస్తున్నాము, కలర్ఫుల్ స్టోన్స్. ఇవి కూడా పెట్ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారండి. సో కిలో లెక్క అమ్ముతూ ఉంటారు. కేజీ వచ్చేసి 50 రూపీస్ to 100 రూపీస్ ఆ విధంగా ఉంటుందన్నమాట కాస్ట్. మేము తీసుకొని కూడా చాలా రోజులైంది, మేము తీసుకున్నప్పుడు 60 రూపీస్ అలా పడినట్టుంది కేజీ. ఈ స్టోన్స్లో ఇంకా రకరకాల కలర్స్ ఉంటాయి, క్రిస్టల్స్ ఉంటాయి, చాలా బాగుంటాయండి. మేము ఇక్కడ మల్టీ కలర్స్ తీసేసుకున్నాము, కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. సో స్టోన్స్ మొత్తం వేసేయాలండి. స్టోన్స్ ఎందుకు వేస్తామంటే ఇవి ఫిషెస్ అనేవి వేస్ట్ చేస్తూ ఉంటాయి కదా, వాటి వేస్ట్ అంతా కింద స్టోన్స్లోకి సెటిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. కంపల్సరీగా స్టోన్స్ అనేవి వేయాలి అక్వేరియంలో. సో మొత్తం స్టోన్స్ని స్ప్రెడ్ చేయాలండి. కలర్ఫుల్ స్టోన్స్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి మేము కలర్ఫుల్ స్టోన్స్ తీసుకున్నాము. చెప్పాను కదా ఆల్రెడీ 4 అవర్స్ వరకు పడుతుందండి ఈ మొత్తం ప్రాసెస్ అంతా అయ్యే వరకు. సో స్టోన్స్ అన్నీ వేసేసాక మనం ఇంకా ఫిషెస్ని వదిలేయాలన్నమాట లోపల. మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి అక్వేరియంస్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే మేము చిన్న బౌల్తో స్టార్ట్ చేసామన్నమాట, అలా అలా ట్యాంక్స్ మారుస్తూ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ పెద్ద ట్యాంక్ తీసుకోవడం జరిగింది. సో చూస్తున్నారు కదా స్టోన్స్ అన్నీ సెట్ అయిపోయాయి. ఇప్పుడు మనము ఫిషెస్ని కూడా వేసేసుకోవాలండి. ఇలాంటి నెట్ అమ్ముతారు, సో ఆ నెట్తో మనము వేసేసుకోవాలి. ఇవి చాలా పెద్ద ఫిషెస్ కదా, చాలా ఇసుకిస్తూ ఉంటాయండి, రావు నెట్లోకి. సో ఇది ఒక చిన్న ఫిష్ అన్నమాట. సో ఇప్పుడు వేసేవి అన్నీ చాలా పెద్ద ఫిషెస్ అండి. ఇవి మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టము, కాకపోతే మాకు ఇష్టమని చెప్పేసి మేము పెంచుకుంటున్నాము. ఇవి తెచ్చినప్పుడు చిన్నగానే ఉన్నాయండి, ఇంకా ట్యాంక్ పెద్దదయ్యేవాడికి అవి కూడా పెద్దది అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి వచ్చేసి షార్క్స్ అంట, మీకు తెలిసే ఉంటుంది కదా. సో చిన్నవి తెస్తే అవి అంత పెద్ద అయిపోయినాయి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాయండి ఫిషెస్ మా ఇంట్లో, నా చిన్నప్పటి నుంచే ఉన్నాయి. చిన్నప్పుడు ఏంటంటే గోల్డ్ ఫిషెస్ అవి పెంచుకునే వాళ్ళము. తర్వాత ట్యాంక్స్ మార్చే కొద్ది ఫిషెస్ కూడా వెరైటీస్ తెచ్చామన్నమాట. ఇది వచ్చేసి డోమ్ అండి, ఇది కాస్ట్ వచ్చేసి 1200 పడింది. ఇది వచ్చేసి ఎల్ఈడి లైట్ అన్నమాట, ఇది కూడా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఎల్ఈడి లైట్ బాగా వెలుతురు వస్తుందని చెప్పేసి మేము తీసుకోవడం జరిగింది. సో చూస్తున్నారు కదా ఫిషెస్ అన్నీ వచ్చేసాయండి. ఇప్పుడు క్లీన్గా ఒకసారి న్యూస్ పేపర్తో క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా న్యూస్ పేపర్తో క్లీన్ చేసుకోవాలండి. మా డాడీకి ఇవన్నీ అలవాటు అన్నమాట, ఎక్కువగా డాడీయే చేస్తూ ఉంటారు, మేము హెల్ప్ చేస్తూ ఉంటామండి. సో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది డాడీకి. ఈ విధంగా డోమ్ కూడా పెట్టేసి ఆక్సిజన్ అవన్నీ సెట్ చేసుకొని లైట్ వేసేయాలి. చూస్తున్నారు కదా ఎంత మంచి లుక్ వచ్చేసిందో. ఈ లైట్ స్కై బ్లూ తీసుకున్నామండి, న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి యాంటీ ఇచ్ లిక్విడ్ అన్నమాట. ఈ లిక్విడ్ అనేది మనము లాస్ట్ అండ్ ఫైనల్గా వేయాలండి క్లీన్ చేసేసాక. సో వాటికి ఇచ్చింగ్ కానీ లేకపోతే బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే తొలగిపోతుంది అనమాట వాటర్లో. సో వాటికి మంచిది అనమాట ఫిషెస్కి లిక్విడ్ వేయడం వల్ల. జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ వరకు వేసుకోవాలండి ట్యాంక్ సైజుని బట్టి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా స్కై బ్లూ లైట్ పెట్టామండి, చాలా న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి. సో ఆక్సిజన్ కూడా మనము సెట్ చేసుకోవాలి. ఈ ఆక్సిజన్ అనేది స్కిప్ చేయకుండా యూజ్ చేయాలండి, వాటికి ఆక్సిజన్ అందాలి కదా. సో స్విచ్ వేసేయాలి. చూసారా ఆక్సిజన్ బబుల్స్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. కంపల్సరీగా ఆక్సిజన్ని స్కిప్ చేయకుండా యూజ్ చేయాలి, చాలా మంచిది అన్నమాట వాటికి. సో ఇంతేనండి క్లీనింగ్ అయిపోయింది. ఎవ్రీ మంత్ ఇలాగే క్లీన్ చేస్తూ ఉంటాం మేము. ఇవి పెద్ద పెద్ద ఫిషెస్ కాబట్టి మనం ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకోవాలి. వీటిని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే. సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫుడ్ ప్యాకెట్ అండి. ఇవి కూడా పెట్ స్టోర్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి. వీటిని నేను ఒక చిన్న బాక్స్లో వేసేసి రోజు వేస్తూ ఉంటాము. మార్నింగ్ అండ్ నైట్ వేయాలండి, ఎక్కువగా కూడా వేయకూడదు. సో మనం ఎంత వేసినా తినేస్తూ ఉంటాయండి, కానీ మనం ఎక్కువగా వేయకూడదు, లిమిట్గానే వేయాలి. ఈ ఫుడ్ ఎక్కువ వేసినా కూడా
నీళ్ళు అనేవి త్వరగా చేంజ్ అయిపోతూ ఉంటుంది కలరు. సో లిమిట్గా వేయాలి మార్నింగ్ అండ్ నైట్. సో చూస్తున్నారు కదా అవి తినేస్తున్నాయి, చాలా ఇష్టం అండి వాటికి ఫుడ్. ఇవి వచ్చేసి మేము న్యూగా తీసుకున్న ఫిషెస్ అన్నమాట, 3 ఫిషెస్ తీసుకున్నాము. సో దీనిలోకి వేసేస్తున్నాము. ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి ఈ ఫిషెస్ అన్నీ. సో చూస్తున్నారు కదా దీనిలోకి వేసేసాము. ఇవి కూడా కొన్ని రోజుల తర్వాత పెద్ద అయిపోయినాయి. సో ఓవరాల్గా మా ఫిష్ అక్వేరియం సెటప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎవ్రీ మంత్ మేము ఇలాగ క్లీన్ చేస్తూ ఉంటామండి. సో వీటిని చూస్తూ ఉంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో పెట్స్ని తెచ్చుకోవడమే కాదు వాటిని క్లీన్గా నీట్గా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో ఇది చూస్తున్నారు కదా ఈ ఫిష్ వచ్చేసి నాచు తినే ఫిష్ అండి, సక్కర్ అంటాం దీన్ని. సో లోపల ఏమన్నా డస్ట్ అవన్నీ ఉంటే క్లీన్ చేస్తూ ఉంటుంది ఈ ఫిష్. ఇలాంటి ఫిషెస్ కనుక వేసుకుంటే నీట్గా ఉంటుందండి లోపల అక్వేరియం మొత్తం క్లీన్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు నాచు అదంతా తినేస్తూ ఉంటుందండి ఈ ఫిష్. సో చూస్తున్నారు కదా టోటల్గా ఓవరాల్గా మా అక్వేరియం అయితే ఈ విధంగా ఉంటుంది. ఫిషెస్ అన్నీ ఈ విధంగా ఉంటాయండి. చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది వీటిని వాచ్ చేస్తూ ఉంటే. నేను డైలీ కాసేపు ఇక్కడ కూర్చొని వాచ్ చేస్తూ వీటితో ఆడుకుంటూ ఉంటానండి. సో మీకు నచ్చిందా హౌ వీ క్లీన్ అవర్ హ్యూజ్ ఫిష్ అక్వేరియం వీడియో అనేది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.